ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, అందులోనూ కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీలో సభ్యుడు కవితను అరెస్ట్ చేస్తేనే మన మీద విశ్వాసం కలుగుతుంది అని చెప్తున్నాడంటే ఏమనుకోవాలి? కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, అంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ విధమైన మాట మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని జనం అనుకుంటున్నారంట. ఈ అనుకుంటున్న పరిస్థితి మారాలి అంటే లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయాలంట. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏదో కేసు కోర్టు ముందున్న కేసులో అరెస్ట్ చేయమని ఎలా చెప్తుందండి? అరెస్ట్ చేయకపోతే రాజకీయ విశ్వాసం ఉండదని ఎలా చెప్తుందండి? పైగా బీజేపీలో ఉంటూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని అభిప్రాయం ఏర్పడిందని ఎలా చెప్తున్నారండి? ఇందులో ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత అవకాశవాదం ఉంది? అసలు చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితి ఇందులో ఏమైనా ఉందా? అరెస్ట్ చేస్తాము, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, కవితను చేస్తామని ఇది వరకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏమో చాలా చాలా బెదిరింపులు చేసాడు. అవన్నీ ఏం పనులకి రాలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒక విధంగా కర్ణాటక కంగారులో వాళ్ళు మునిగి ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ సమయంలో కొంచెం ఆయన ఎప్పుడు గట్టిగా మాట్లాడుతుంటారు, కానీ ఏం మాట ఇది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నారు కాబట్టి కవితను అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీ విశ్వసనీయత నిరూపించుకోవాలంటే ఇది నిజానికి సుప్రీంకోర్టు ముందు మొత్తం అన్ని ప్రతిపక్షాలు దాదాపుగా ఈ ఈడీని సిబిఐని ఐటీని దుర్వినియోగం చేస్తున్నారు అని లిక్కర్ స్కామ్ సందర్భంలోనే వాళ్ళు కేసేశారు. జస్టిస్ నాగ్ ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అసలు ఈ కేసు ఏంటి, తాడు బొంగడం లేదు, దీనికి ఆధారాలు లేవు, ఎలా అరెస్ట్ చేశారు, ఈ వ్యవహారంలో 100 కోట్లు మారుంటే ఎవరు హవాలా ఆపరేటర్, ఇట్లా ప్రశ్నలు ఇచ్చారు. కొంతమందికి బెయిల్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కూడా ఏం మార్పు లేదా? కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు వెంటనే అరెస్ట్ చేయండి నేను అడుగుతారా? బిడిసి కొట్టిన వ్యవహారం అయింది. దాంతో మళ్ళీ 2వ రోజు పెట్టి మేము అలా చెప్పడం కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. న్యాయం అడుగుతుంటే బెదిరించారు కదా చాలా సార్లు. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ఒక కేసులో అలా చూస్తున్నాం, అది పేరు నేను దాని జోలికి పోను ఇప్పుడు. కాబట్టి ఇది ఏమాత్రం రాజకీయం అంటే దేశం అంటే మన ఇష్ట ప్రకారము బీజేపీ ప్రయోజనాలే, రాజకీయ ప్రయోజనాలే సర్వస్వం అన్న ధోరణిలో మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్లో చేరతారు అని కథనాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా మీరందరు రండి అని, మీరందరూ అంటే మాజీ కాంగ్రెస్ వాదులు తిరిగి రావాలి అన్నారు. ఇందులో ఈటెల రాజేందర్ కాదు, కానీ ఒకప్పుడు ఆయన చాలా ఘనంగా కేసీఆర్ చర్య తర్వాత బీజేపీలోకి వచ్చి హుజూరాబాద్ గెలిచి చేరికల కమిటీ కన్వీనర్గా కొనసాగుతున్నారు. తమాషా ఏమంటే చేరికల కమిటీ కన్వీనరే కాంగ్రెస్లో చేరతారని కథనాలు. ఇలా సామాన్యంగా జరగదు. ఇప్పుడు ఆయన మళ్ళీ లేదు అని ఏదో అప్పటికప్పుడు ఖండిస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. కానీ బీజేపీ దురవస్థ రాజకీయంగా ఎలా ఉంది అనే ఒక వాస్తవం మటుకు దీని ద్వారా తెలుస్తుంది. ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి, తర్వాత ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మేము చేరడం లేదని ప్రకటించారు, చేరలేరు కూడా. బీజేపీలో ఒకసారి ప్రవేశించిన తర్వాత ఈ రకరకాలైన ఒత్తిళ్ళ మధ్య వాళ్ళ పార్టీలో ఉండాల్సిందే. చాలామంది టీడీపీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అసలు చేరికల కమిటీ చారికల కమిటీ అయిపోయిందని నేను చాలాసార్లు చెప్పాను. ఆ చేరికల కమిటీలో ఎవరు జరగదు. ఈటెల రాజేందర్ వెళ్ళిపోతాడంటుంటే ఇంకేముందండి? కాబట్టి బీజేపీ ఒకప్పుడు చేసిన హంగామాకు తెలంగాణలో ఇప్పుడు చూస్తున్న పరిణామాలకు ఏం సంబంధం ఉందా? దీన్ని బాగు చేసుకోవాలంటే తమలో తమ ఐక్యమై సరైన విధానాలతో మతతత్వ రాజకీయాలు మాని ప్రజలకు దగ్గర కావాలి. కానీ కవితను అరెస్ట్ చేయండి, విశ్వాసం కలుగుతుంది అనేది ఏంటి? రెండవది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు ఎందుకు అనుకుంటారు? మీరు కావాలని గందరగోళపరుస్తున్నారా? రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు, అదే బీజేపీ కూడా ఎలా మాట్లాడుతుంది? కాబట్టి ఇది ఒక దారుణమైన రాజకీయం, అలాగే ఒక విధంగా బాధ్యత లేనటువంటి రాజకీయం కూడా. ఇలా చెప్పినందుకే మళ్ళీ 2 రోజు ఆయన విజయార్థానికి ఒక సమాధానం లాంటి సమజాయిషి చెప్పారు. బాగానే ఉంది, మరి అక్కడితో ఆగకుండా అసలు లౌకిక పార్టీ అంటే మాదే ఆర్ఎస్ఎస్, నిజామాబాద్ ఆయన స్థాపించాడు. ఎందుకంటే ఈ గొప్పలన్నీ కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందుత్వ రాజకీయాలు, మతతత్వ రాజకీయాలను తెలంగాణ ఆమోదించదు. ఇక్కడ లౌకిక తత్వమే ఉంటుంది, ఉండాలి. కర్ణాటక కూడా తిరస్కరించాక ఇంకేముంది బీజేపీకి? దక్షిణ భారతంలో ఏం లేదు. కర్ణాటక తర్వాత తెలంగాణ మా లక్ష్యాలు అని అమిత్ షా హోంమంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు కర్ణాటక పోయింది, తెలంగాణ ఎప్పుడు అన్నది ఒక పెద్ద సవాలుగా ఉంది. ఇటువంటి అప్పుడు
కొండా విశ్వేశ్వరయ్యంటి విద్యాధికులు లేకపోతే ప్రముఖ వాళ్ళు వ్యాపారవేత్తలు వాణి పారిశ్రామికవేత్తలు అట్లాంటి వాళ్ళు ఈ ఒక మాట యొక్క ప్రభావం ఏంటి అన్నది ఆలోచించకుండా వ్యాఖ్యలు చేయటం అన్నది తప్పు సంకేతాలు ఇస్తుంది.